కలలో పాము కనబడితే ఏమైనా ప్రమాదం జరుగుతుందా అని భయపడుతుంటారు. కలలో పాము కనబడ్డా, మనకు ఆడేసినట్టు కనబడ్డా, మనకి సర్పదోషాలు ఉన్నవి తొలగిపోయినట్టు లెక్క. కనుక మీరేం భయపడక్కర్లేదు. ఒకవేళ ఎందుకు కనబడుతుంటాయంటే, మన సుబ్రహ్మణ్య చరిత్రలో చెప్తుంటాడు, ఒక వైశ్యుడు తన ధనాన్ని బాగా సంపాదించి, స్వామి నాకు సంపద బాగా వస్తే కనుక నీకు వెండి నాగబడి చేయిస్తానయ్యా అని మొక్కుకుంటాడు. ఆ మొక్కున్నప్పుడు తనకు మాత్రము స్వప్నంలో తలాజమున ఆ నాగదేవతలు వచ్చి కనబడుతూ ఉంటాయి. ఎందుకు కనబడుతున్నాయంటే, నాగదేవత విగ్రహాన్ని వెండి తయారు చేస్తానని మొక్కున్నావు, నాకు ఇవ్వలేదు కనుక దర్శనం ఇవ్వడం మొదలు పెడుతున్నాయి. అర్థమైపోయి తను అర్థం చేసుకొని వెంటనే వెళ్ళి ఆ దేవాలయంకి వెళ్ళి ఆ నాగదేవత బొమ్మని ప్రతిమని స్వామివారికి ఇవ్వడం వల్ల ఆ కళలో ఆ దేవత కనబడడం మానేసిందట. అంటే మనం సర్పదోషం, తెలియని పాపం చంపిన, శిశు హత్య, ఒక స్త్రీ హత్య, మాతృశాపం, పితృశాపం అనేక శాపాలు పొందినా కూడా ఆ శాప ప్రభావం వల్ల సర్పశాపంలో ఉంటే ఆ సర్పశాపం అనేక శాపాలు, సర్పశాపాలు అనేక శాపాలు ఉన్నాయి కనుక నవవిధ సర్పశాపాలు ఉంటాయి. ఒకవేళ ఏ శాపం తగిలినా కూడా దాని ప్రభావం మన మీద ఉంటుంది కనుక ఎందుకైనా మంచిది. మనం కనుక వెంటనే ఆ సర్పశాపం ఉంటే పుట్టలో పాలు పోయటం, పాము కనబడిన వెంటనే పుట్టలో పాలు పోయటం, ఆదివారం అయితే కనుక ఆ చుట్టూ ప్రదక్షిణ చేసి ఉపవాసం ఉండడం చేసినట్లయితే ఆ సర్పశాపాలు తొలగిపోతాయి, దానివల్ల సుఖంగా ఉంటారు. ఇంకోసారి పాము కళ్ళలో కనబడకుండా ఉంటుంది. ఇందువలన మనం పాపం చేసేప్పుడు ముందుగానే ఆ దోషాలు చూపిస్తూ ఉంటాయి అవి. కనుక ఆ దోషం ఏదైతే ఉందో దాన్ని పరిహారం చేసుకోవడం మంచిది. కనుక అది కూడా దోషం సగభాగం పోయినట్టు లెక్క. కానీ దయచేసి అలా వచ్చినప్పుడు వెంటనే ఉపశమనం చేసుకోండి. ఆ నాగబడి దానం చేయడం కానీ, వెండి కానీ బంగారం దానం చేయడం కానీ, నాగబడితో ఆ అర్చన చేసి దాని విధానం ఎలాగంటే, ఒక చక్కగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో వెండి కానీ బంగారం నాగబడి పెట్టుకొని దాన్ని అర్చన చేసి చక్కగా అభిషేకం చేసుకొని ఒక 20 రోజులు అర్చన చేసుకొని అభిషేకం చేసిన తర్వాత దాన్ని దానం చేసినట్లయితే దాని ప్రభావం వల్ల సర్పదోషాలు సంపూర్ణంగా తొలగిపోతాయి, సుఖంగా ఉంటారు. అది ఎక్కువగా ఉంది అనిపిస్తే, అది నిరంతరం కూడా కళ్ళు వస్తున్నాయి నేను భయపడుతున్నాను అనిపిస్తే, అది ఒకసారి వచ్చిపోతే దానివల్ల ఏం ప్రమాదం లేదు. ఎందువల్ల అంటే, ఒకసారి అంటే రాత్రి నిద్రపోయే ముందు మనం సినిమాలు చూసినా దాంట్లో నాగదేవత కనబడ్డా అదే కళ్ళలో కనబడతాయి కనుక, రాత్రి ఏం చూస్తామో అదే స్వప్నంలో కనబడుతుంటాయి. ఒకసారి అలా వచ్చిన కళ్ళకి మాత్రం దోషం లేదు. అలా కాకుండా తరచూ పాము వస్తుంది అనిపిస్తే మాత్రం సర్పశాంతి చేయడం మంచిది. ఆశ్లేషాపలు కానీ, నవనాగ శాంతి కానీ చేసుకోవడం వల్ల సర్పదోషాలు తొలగిపోతాయి, సుఖంగా ఉంటారు. జయ గురుదేవ దత్త.